ఎర్రగా బుర్రగా బలంగా ఉన్న భార్య నల్లగా ఉన్న భర్తకు బిస్కెట్ వేసింది. ఇద్దరు పిల్లల తల్లైన ఆమె ఎర్రతోలు చూపించి 20 ఏళ్ల కాలేజీ అబ్బాయిని లైన్లో పెట్టింది. ఆంటీ అక్క అంటూ ఏకంగా ఆమెను కుర్రాడు కసిగా ఉషేయ్ అని పిలవటం మొదలుపెట్టాడు. మొగుడు నల్లగా ఉన్నాడని, మేం చూడటానికి బ్లాక్ అండ్ వైట్ టీవీలాగా ఉన్నామని భార్య ఫీల్ అయిపోయింది. భర్త లేని టైంలో పిల్లల తల్లితో కాలేజ్ కుర్రాడికి పండగే పండగ. ఒకరోజు అనుకోకుండా అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన భర్త బెడ్రూమ్లో అతడు పడుకునే మంచం మీద కాలేజ్ కుర్రాడు పెళ్లా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయాడు. అంతే, మరుసటి రోజే భార్య ప్రియుడితో కలిసి మొగుడి ప్రాణాలు మట్టిలో కలిపేసింది. శవం కూడా ఎవరికీ చిక్కకూడదనే ఉద్దేశంతో ఇంటి వెనక గొయ్యి తీసి కప్పేసి చేతులు దులిపేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఇక అసలు కథలోకి వెడితే, తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రమవాడి సమీపంలోని పూవరసం కుప్పం ప్రాంతంలో 34 ఏళ్ల లియోబాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను లియోఫోల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఎర్రగా బుర్రగా ఉండే 32 ఏళ్ల సుచిత్ర మేరీ అలియాస్ సుజాత మేరీ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. 2013లో లియోబాల్ సుచిత్ర మేరీ ప్రేమించుకుని తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లియో సుచిత్ర మేరీకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. లియో చూడటానికి నల్లగా ఉంటాడు, సుచిత్ర మేరీ ఎర్రగా బుర్రగా బలంగా ఉంటుంది. లియో సుచిత్ర చూడటానికి బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా, ఇద్దరు ఎక్కడ కలిసినా టక్కర గుర్తు పట్టేలాగా ఉంటారు. తెల్లతోలు వేసుకున్న సుచిత్ర మేరీకి చాలా టెక్కువే అని చూసిన వాళ్ళంటూ ఉంటారు. లియో సుచిత్ర దంపతులు విల్లుపురం నుంచి చెన్నై చేరుకుని అక్కడే కాపురం ఉండేవాడు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా డ్రైవర్ గా పనిచేస్తున్న లియో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. పిల్లలకు కూడా సక్రమంగా భోజనం పెట్టలేని పరిస్థితి ఎదుర్కావడంతో 8 నెలల క్రితం లియో భార్య సుచిత్ర ఇద్దరు పిల్లల్ని తీసుకుని సొంతూరు పూవరస కుప్పంలో వదిలిపెట్టాడు వాళ్ళని. లియో మళ్లీ చెన్నై చేరుకుని పనిచేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఊళ్ళో ఉంటున్న సుచిత్రకు ఆ ఊళ్ళోనే ఉంటున్న 20 ఏళ్ల రాఖీ అలియాస్ రాధాకృష్ణన్ అనే యువకుడితో పరిచయం అయింది. నాకు నీ మొగుడు ముందే తెలుసంటూ ఆంటీతో ముద్దులాట స్టార్ట్ చేశాడు ఆ సదరు కుర్రాడు. రాఖీ మంచి మంచి దుస్తులు వేసుకుని టిప్ టాప్ గా మేకప్ చేసుకుని ఆ ప్రాంతంలో తిరిగేస్తూ అమ్మాయిల్ని పడేయాలని పాటుపడేవాడు. రాఖీ స్టైల్ కు పిల్లల తల్లైన సుచిత్ర మేరీ పడిపోయింది. రాఖీకి సైగలు చేసి సుచిత్ర అతన్ని వల్లో కూడా వేసుకుంది. సుచిత్ర మొగుడు లియో చెన్నైలో ఉంటే ఊర్లో ఆమెకు పక్కన ప్రియుడు రాఖీ రెడీ అయ్యాడు. 6 నెలల నుంచి అప్పుడప్పుడు చెన్నై నుంచి వచ్చి పెడుతున్న లియో అనుకోకుండా సొంతూరికి అర్ధరాత్రి పూట వచ్చేశాడు ఒకరోజు. ఆ రోజు బెడ్రూమ్ లో భార్య సుచిత్ర మేరీ ప్రియుడు రాఖీతో కలిసి ఎంజాయ్ చేస్తూ భర్త లియోకు రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఆ రోజు భార్య సుచిత్ర ఆమె ప్రియుడు రాఖీకి భర్త లియో వార్నింగ్ ఇచ్చాడు. మరోసారిలా చూస్తే ఇద్దరిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు లియో. 4వ తేదీ రాత్రి మద్యం సేవించిన లియో ఇంటికి వెళ్లి గదిలో నిద్రపోయాడు. తన భర్త బతికుంటే తాను ప్రియుడితో సరసాలాడలేనని డిసైడ్ అయిపోయిన సుచిత్ర ప్రియుడు రాఖీని ఇంటికి పిలిపించింది. గాఢంగా నిద్రపోతున్న లియోను పట్టుకుని అతని గొంతు కోసేసి యునుపరాడ్తో తల మీద దాడి చేసి ఇద్దరు చంపేశారు. ఇంటి వెనక గొయ్యి తీసిన సుచిత్ర ఆమె ప్రియుడు లియో శవాన్ని పూడ్చేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా సైలెంట్ అయిపోయారు. లియో తండ్రి సహాయం రాజ్ కొడుకు ఇంటికి వెళ్లాడు. ఇంట్లో కోడలు సుచిత్ర, ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండడంతో తన కొడుకు లియో ఎక్కడా అంటూ సహాయం ప్రశ్నించాడు. మీ కొడుకు లియో పెళ్లికి వెళ్లాడని, ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది సుచిత్ర. ఇంటి వెనకకు వెళ్లిన సహాయం పెరట్లో గొయ్యి తీసి మళ్లీ మట్టి వేసి పూడ్చిన విషయం గమనించాడు. ఇంటి వెనక గొయ్యి ఎందుకు తీశారని ప్రశ్నిస్తే సుచిత్ర అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. తన కొడుకు లియోకు ఏదో అయిందని సహాయానికి అనుమానం పెరిగిపోయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. లియో కనపడటం లేదని తండ్రి సహాయం పోలీస్ కేసు పెట్టడంతో భయపడిపోయిన సుచిత్ర ప్రియుడు రాఖీ అదే అలియాస్ రాధాకృష్ణంతో కలిసి 21వ తేదీని ఇంటి నుంచి చెక్కేసింది. పోలీసులు ఇంటికి చేరుకుని పెరటి భాగంలో గొయ్యి తీసిన ప్రాంతాన్ని పరిశీలించి తవ్వి చూడగా అక్కడ లియో శవం బయటపడటంతో అంతా షాక్ అయ్యారు. లియో శవం కొంతవరకు కుళ్లిపోవటం, అతని మెడ తలకు తీవ్ర గాయాలైన విషయం గమనించిన పోలీసులు ఆ శవాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్నటువంటి సుచిత్ర మేరీ ప్రియుడు రాఖీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ప్రియుడి కోసం భర్తనే చంపి పెరట్లో పాతి పెట్టినటువంటి మరి ఈ తెల్లతోలు మేరీ గురించి మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.